ఇక మదనపల్లి జంట హత్యల కేసు సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. రోజుకు కొత్త మలుపు తిరుగుతూ హత్యలపై ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సీన్ లోకి భూత వైద్యుడు ఎంట్రీ ఇచ్చాడు. హత్యలు జరిగిన ఒక రోజు ముందు అంటే శనివారం నాడు భూత వైద్యుడితో పద్మజ పూజలు చేయించింది. దీనిపై బుగ్గ కాలువకు చెందిన భూత వైద్యుడు సుబ్బరామయ్య వివరాలు చెప్పాడు. एटा ईन फोन भास्कर तम वालगल फोन फोन इटलाम मल अगर अम्म पन्न मनि वी आम फोन वाकल लोपल पैनामो इधे पे अम्मा वाल अम्म कुछ इंट हाँ इंक पिल कड़ा पिल्लू मैंने अड़ना मैं लपल बेड्रूम उड़ो लपल्ल उ अंत बेड्रूम कड़पी वाकिन तरीके वाकिल रहा गेड़क लाने वाल तंत्र उ अम्मालिदर उड़ी उ अम्मा पदम स्पृह तक पड़कते माटा चम अस्थि धरी वाल मुद्दे इतना चम्मा माला मतरी सारे एंटे मतलब अर्धगंट सरचना अम्मा लेचुनी एटे गुंत रेटे अट्ला चूप्चे पाल तागे तागता तागता ऊपटे माटला ఇక తమ బంధువుల పిల్లలకు ఆరోగ్యం బాగోలేదంటూ భాస్కర్ రాజు అనే ఇద్దరు వ్యక్తులు తనని పద్మజ పురుషోత్తం నాయుడు ఇంటికి తీసుకెళ్లారని ఆయన అన్నారు. తాను వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో పై అంతస్తు నుంచి ఓ అమ్మాయి బిగ్గరగా అరవడం వినిపించిందని చెప్పుకొచ్చారు. పిల్లల ప్రవర్తనలో మార్పు వచ్చిందని వాళ్ళకు మంత్రించాలని తల్లి పద్మజ కోరిందన్నారు. ఆమె చెప్పినట్లు ఇద్దరు పిల్లలకు మంత్రించాలని దానికి వాళ్ళు 300 రూపాయలు ఇచ్చారన్నారు. అనంతరం శ్రీ వెంకటరమణ స్వామి గుడికి వెళ్లి పూజా సామాగ్రి తాయత్తులు తీసుకొచ్చామని చెప్పారు. అయితే గుడి నుంచి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో సన్నటి వ్యక్తి ఇద్దరి అమ్మాయిల దగ్గర కూర్చొని చెవిలో శంఖం ఊదుతూ కనిపించాలని సుబ్రహ్మయ్య వివరించారు. ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు.